దీన్ని ఎట్లా చేస్తుంది? గత 18 సంవత్సరాలుగా గాయత్రి బ్యాంకును వినియోగిస్తున్న వినియోగదారులందరికీ మరియు పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, వ్యాపారస్తులకు నమస్కారం తెలియజేస్తాను. ఈ ఆర్థిక సంవత్సరం లోపల 2017-18 ఆర్థిక సంవత్సరం లోపల మన గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకి జాతీయ స్థాయి లోపల 10వసారి గుర్తింపు లభించడం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ గుర్తింపు కారణం మన బ్యాంకును ఎవరైతే విశ్వసిస్తున్న వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఈ గుర్తింపు వారందరి వల్లనే ఈ గుర్తింపు పొందగలిగినాం అనేది సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం లోపల మనకు బ్యాంకింగ్ ఫ్రంటియర్స్ అవార్డు మూడు కేటగిరీ లోపల మన అవార్డు దక్కింది. ఆ మూడు కేటగిరీ లోపల ఒకటేమో బెస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేశవ్యాప్తంగా స్మాల్ బ్యాంక్స్ లోపల నాకు పర్సనల్గా దక్కడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ మొబైల్ యాప్ బ్యాంకింగ్ సిస్టంలో స్మాల్ బ్యాంకింగ్ కేటగిరీ లోపల అవార్డు దక్కడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ క్రెడిట్ గ్రోత్ సిస్టమ్ లోపల అవార్డు దక్కింది. క్రెడిట్ గ్రోత్ ఏదైతే ఉందో లాస్ట్ గత ఆర్థిక సంవత్సరానికి ఈ ఆర్థిక సంవత్సరానికి 48% గ్రోత్ మనం నమోదు చేసుకోవడం జరిగింది. 48% వృద్ధి నమోదు చేసుకోవడం జరిగింది. బిజినెస్ వృద్ధి ఏదైతే ఉందో 45%గా నమోదు చేసుకోవడం జరిగింది. ఇది లోపల ఈ క్రెడిట్ గ్రోత్ లోపల మంచి క్వాలిటీ లెండింగ్ మనం ఇవ్వడం మూలంగా మన యొక్క గ్రాస్ ఎన్పి అనేది 1% బిలో 0.95% గ్రాస్ ఎన్పిగా మనం నమోదు చేసుకోవడం జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ లోపల, భారత బ్యాంకింగ్ సిస్టమ్ లోపల గ్రాస్ ఎన్పి అనేది, యావరేజ్ గ్రాస్ ఎన్పి అనేది 7% నమోదు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన బ్యాంక్ ఏదైతుందో 0.95% మనం నమోదు చేసుకోవడం మన కస్టమర్లు మన బ్యాంకు పైన ఉన్న ఆదరాభిమానాలకి నిదర్శనంగానే మనం భావించవచ్చు. ఈ విధంగానే ఈ ఆర్థిక సంవత్సరం లోపల ఇదే గ్రోత్ కాకుండా ఈ ఆర్థిక సంవత్సరం లోపల ఇదే గ్రోత్తో పాటుగా ఈ అవార్డ్స్ ఏదైతే ఉందో ఈ అవార్డ్స్ ఢిల్లీ లోపల హోటల్ ప్యారడైజ్ లోపల మనం తీసుకోవడం జరిగింది. ఇట్టి ప్రోగ్రామ్కి భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయిన శ్రీ ఆర్ గాంధీ గారు, సతీష్ మరాఠే ప్రస్తుత డైరెక్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు, ప్లస్ రత్నాకర్ దౌలే రిజర్వ్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ల వాళ్ళ చేతుల మీదుగా మనం తీసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఇది రాబోయే రోజుల లోపల మీ అందరి సహాయ సహకారాలు ఏదైకంగా ఉండడం వల్ల ఇంకా ఎన్నో ఉన్నత స్థితులకు ఎదిగే అవకాశాన్ని మన బ్యాంకు కల్పించాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ సంవత్సరం లోపల మనం ఏదైతే ఉందో 523 కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించి 360 కోట్ల రూపాయల లోన్ను మనం ఇవ్వడం మూలంగా 883 కోట్ల వ్యాపారాన్ని అధిగమించడం. ఈ 883 కోట్ల వ్యాపారం తెలంగాణ రాష్ట్రం లోపల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు 52 అర్బన్ బ్యాంకులు ఉన్నాయి. ఈ 52 అర్బన్ బ్యాంకుల లోపల మనము సెకండ్ ప్లేస్లో ఉన్నాం అనేది ప్రజలకు, శ్రేయోభిలాషులకు తెలియజేసేందుకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఫస్ట్ ప్లేస్ లోపల ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఏపీ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ అని ఉంది సార్. అది నియర్ అబౌట్ 50 సంవత్సరాల కింద ఓల్డ్ బ్యాంక్. మనం కేవలం 18 సంవత్సరాల లోపల రాష్ట్రం లోపల 2వ ప్లేస్కి రావడానికి మీ అందరి చలువ, మీ అందరి ఆశీర్వాదాలే కారణం అనేది సవినయంగా మనవి చేసుకుంటాను. ఇదే ఫ్యూచర్ లోపల ఇదే విధంగా మీ ఆదరాభిమానాలు ఇచ్చినట్టయితే ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ లోపల మనకు స్కాచ్ అవార్డు ఏదైతే ఉందో గత మూడు సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా స్కాచ్ అవార్డు కోఆపరేటివ్ సెక్టర్ లోపల ఒకే బ్యాంకుకి ఇస్తారు. అది లాస్ట్ 3 సంవత్సరాల నుంచి మనం ఆ అవార్డును కైవసం చేసుకుంటున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా నిన్ననే మనకు వాళ్ళు మెయిల్ పంపించారు. మనం ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా సెలక్షన్ అయినాం అనే యాంగిల్ లోపల వాళ్ళు మెయిల్ పంపించడం జరిగింది. దీన్ని ఈ అవార్డును ఢిల్లీ లోపల కేంద్ర మంత్రుల చేతుల మీదుగా ఈ నెల 19వ తారీఖు నాడు తీసుకోవడం జరుగుతుందనేది సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ ఆర్థిక సంవత్సరం లోపల
టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేయడం లోపల మన బ్యాంకు చాలా శ్రద్ధ చూపిస్తుంది. ఆ టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేయడం లోపల భాగంగా ఏదైతుందో మనం టోల్ ఫ్రీ బ్యాంకింగ్ అనే సిస్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ బ్యాంకింగ్ సన్నివేశాల లోపల కస్టమర్ ఏదైతే ఉందో కస్టమర్ వితౌట్ ఎనీ ఛార్జెస్ వాళ్ళు సెల్ ఫోన్ లోపల ఒక నెంబర్ కొట్టగానే వాళ్ళకి ఏదైతే ఉందో అకౌంట్ స్టేట్మెంట్ వస్తుంది. అకౌంట్ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. అకౌంట్ స్టేట్మెంట్ అంటే వాళ్ళు బటన్ కొట్టగానే 1 ఇయర్ స్టేట్మెంట్ వస్తుంది వాళ్ళకి మొత్తం. 1 ఇయర్ స్టేట్మెంట్ వాళ్ళకి ఇమీడియట్గా సెల్ ఫోన్ లోపల వస్తుంది. ప్లస్ ఏటీఎం కార్డును బ్లాక్ చేసుకునే ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. ప్లస్ చెక్ బుక్ రిక్వెస్ట్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది టోల్ ఫ్రీ ద్వారా. ఫిక్స్డ్ డిపాజిట్ బుక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడానికి కూడా ఈ టోల్ ఫ్రీ బ్యాంక్తో మనం చేసుకోవచ్చు అనేది కస్టమర్కి ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. లోన్ ఎంక్వైరీ సిస్టమ్ కూడా కస్టమర్కి ఆ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. టోల్ ఫ్రీ దాంతో ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టీ చేసుకునే సౌకర్యాన్ని కూడా మనం ఆల్రెడీ కల్పించడం జరిగింది. రాబోయే రోజుల లోపల ఇంకా టెక్నాలజీని చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ప్రతి మాసం లోపల ఒక కొత్త సన్నివేశాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని సవినయంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మాకు అందిస్తున్న సహాయ సహకారాలు ఏవైతున్నాయో ఫ్యూచర్లో కూడా మీరు ఇదే విధంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా లేడీస్ కోసం మన భారతదేశం లోపల ఏ బ్యాంకు కూడా సపరేట్గా లేడీస్ కోసం ఏటీఎం పెట్టిన ఏ బ్యాంకు కూడా లేదు. మనం లేడీస్ కోసం సపరేట్ ఏటీఎం మనం పెట్టడం జరిగింది, జగిత్యాలలో పెట్టుకోవడం జరిగింది. ఈ జగిత్యాలలో పెట్టిన ఏటీఎం ఒక ఏటీఎం ఫస్ట్ ఇంట్రడ్యూసర్గా పెట్టినాం. దాన్ని విపరీతంగా వాళ్ళ రద్దీ అంటే లేడీస్ సన్నివేశం లోపల విపరీతంగా రద్దీ ఉండడం వల్ల అనదర్ వన్ మిషన్ కూడా మనం యాడ్ చేసినాం. ఇప్పుడు 2 ఏటీఎం మిషన్లను లేడీస్ కోసం సపరేట్గా పెట్టినాం. దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఇదే ఆధారణ అభిమానాలు మీరు అందరు చూపిస్తారని ఆశిస్తూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ.